అందరికీ నమస్కారం. యాక్చువల్గా ఏదైతే వద్దు అనుకున్నామో, అంటే మామూలుగా ఏంటంటే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మేము ఏది మాట్లాడకూడదు, మేము జనాల్లో కోసం ఆ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ వాళ్ళు కొట్టేసుకుంటున్నారు అని ఏదో ఒక చాలా చీప్గా అయిపోతుంది, ఇలాగ రకరకాల భయాలు 10 మంది అలా మాట్లాడడంతో అలా రెస్ట్రిక్ట్ అయిపోయి నిన్న నేను చాలా తక్కువ మాట్లాడాను. నేను యాక్చువల్గా నేను రిలీజ్ చేసిన వీడియోలో ఏమనుకున్నామంటే, సరే మన సమస్యలు మనతోనే మాట్లాడుకుందాము, మన మధ్యలో మాట్లాడుకుందాము. 26 మంది మెంబర్స్ని దగ్గర 932 మందో 950 మందో మెంబర్స్ అందరూ ఉన్న ఈ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కుటుంబంలో ఎలక్షన్ జరిపి 26 మందిని ఎలెక్ట్ చేసుకున్నారు. ఎలెక్ట్ చేసుకున్న వాళ్ళలో ఒక ప్రెసిడెంట్, ఇద్దరు వైస్ ప్రెసిడెంట్లు, ఇద్దరు జాయింట్ సెక్రటరీలు, ఒక జనరల్ సెక్రటరీ, ఒక ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ఉన్నప్పటికీ కూడా 18 మంది ఎగ్జిక్యూటివ్ మెంబర్స్గా ఓట్ చేశారు. దగ్గర 550 మంది 600 మంది వరకు వచ్చి ఓట్ చేసి గెలిపించుకున్నారు. గెలిపించుకున్న తర్వాత ఈ 26 కలిపి ఒక కమిటీ, ఈ 26 కూడా ఈ 26 కలిపే ఒక ఎగ్జిక్యూటివ్ కమిటీ అంటారు. అందులో ప్రెసిడెంట్ ఉంటారు, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ ఉంటారు, అందరూ ఈక్వల్లీ రెస్పాన్సిబుల్, ఈక్వల్లీ పవర్ఫుల్. ఈ 26 మందిలో ఎవరిది ఎంతమంది మెజారిటీ పీపుల్ ఒక డెసిషన్ తీసుకుంటారో ఆ డెసిషనే జరగాలి, జరిపించాలి. అప్పుడే కదా ఒక న్యాయబద్ధంగా ఒక ధర్మానుసారంగా జరుగుతున్నట్టు అవుతుంది. సో ఈ ఫైటే మేము చేస్తూ ఉన్నాము సరే. అయినప్పటికీ ఈ ఫైట్ జరిగేటప్పుడు ఒక 18 మంది మెంబర్స్ అందరూ ఈసీ కమిటీలోంచి 18 మంది మెంబర్స్ అందరూ ఒక పక్కన ఉంటే ఒక 8 మంది మెంబర్స్ ఒక పక్కన ఉన్నారు. ఆ 8 మంది మెంబర్స్లో మన నరేష్ గారు ఉన్నారు ప్రెసిడెంట్గా. సరే ఆయన ఎప్పుడైతే ప్రెసిడెంట్గా ఉన్నారో ఆయన ఏది తలుచుకుంటే అదే జరగాలి. ఆయన ఎప్పుడు ఏదంటే దానికి మేమందరం తందానా అని అనాలి. ప్లస్ ఒకటి, కొన్ని ఇష్యూస్ ఆయన డెసిషన్ తీసుకుంటే ఆయన డెసిషన్ తీసేసుకుంటారు, మాతో డిస్కస్, అదర్ ఈ 18 మంది లేకపోతే 26 మంది మధ్యన పెట్టి ఒక డిస్కషన్ జరపాల్సిన అవసరం లేదు, డెసిషన్స్ ఆయన తీసేసుకుంటారు. నేను ఇలా చేస్తున్నాను అని ఆయనకు తోచినప్పుడు ఒక ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్ పెట్టి నేను ఇలా చేయాలనుకుంటున్నానని చెప్తారు. ఆ ఎగ్జిక్యూటివ్ మీటింగ్లో ఏమైనా హేమగారు, జయలక్ష్మి గారు ఇట్లా ఎవరైనా ఎందుకండి అంటే అది ఎంతేనండి మీకు తెలియదు అంటారు. దానికి మేమందరము సరే అనేసి చెప్పి సంతకాలు పెట్టేసి వచ్చేయాలి. ఇలా ఆయన అన్నట్టుగా, ఆయన నిన్న మాట్లాడిన వీడియోలో ఆయన అన్నట్టుగా 3 చాలా సక్సెస్ఫుల్గా 3 ఈసీలు జరిపాము, 1 యాన్యువల్ జనరల్ బాడీ జరిపాము, అందరూ హర్షించారు అన్నారు. ఎవ్వరూ హర్షించలేదండి, చాలా సక్సెస్ఫుల్గా అయితే ఈసీ మీటింగ్లో జరగలేదు. అదే ఈసీ మీటింగ్లో మేము యాక్చువల్గా నరేష్ గారు, శివాజీ రాజా గారు 2 ప్యానెల్స్గా డివైడ్ అయ్యి ఎలక్షన్స్ జరిగాయి. అలాంటప్పుడు నరేష్ గారు ప్యానెల్ నుంచి నేను రాజశేఖర్ గారు నిలబడి గెలిచిన మాట వాస్తవం, బట్ అయినప్పుడు ఇలా హేమగారు ఆవిడ ఇండిపెండెంట్గా గెలిచారు, ఈవిడేమో శివాజీ గారు ప్యానెల్లో, శివాజీ రాజా గారు ప్యానెల్లో గెలిచారు. సో అలాంటప్పుడు ఆ ఫస్ట్ జరిగిన 2 ఈసీ మీటింగ్లో నరేష్ గారు వర్గము, శివాజీ రాజా గారు వర్గము అన్నట్టు మమ్మల్ని బాగా ఫిట్ స్పూన్ ఫీడింగ్ చేసి ఆ ఎగ్జిక్యూటివ్ మీటింగ్లో ఆయన కూర్చోబెట్టారు. అప్పుడు కూడా మేము అలాగే ఫీల్ అయ్యాం. ఆ ఈసీ మీటింగ్లో ఎంత గందరగోళం జరిగిందో అదన్నీ నిన్న మొన్న మేము మీటింగ్ జరుపుకున్నప్పుడు, జనరల్ మీటింగ్ అని జరుపుకున్నప్పుడు డిస్కస్ చేసుకున్నాం. దీనిను జ్యోత గారు, ఇప్పుడు మన సదరు అధ్యక్షులు నరేష్ గారు ఒక మాట అన్నారండి, 25 సంవత్సరాల్లో ఎప్పుడు కూడా ఈ ఈజీఎం జరగలేదు, అసలు ఎందుకు జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది, ఎందుకు పెడుతున్నారని నాకు ఎన్ని ఫోన్లు వచ్చినాయో అన్నారు. అసలు ఇన్నాళ్ళలో జరిగింది, ఇప్పుడు ఎందుకు జరిగిందని ఆయన క్వశ్చన్ చేశారు. ఆ విషయం ఎందుకు జరిగిందో మన ముందు అసలు విషయం చెప్పాలి కదా. అదే ఏంటంటే, ఈసీ మీటింగ్లు జరిగినప్పుడు కొన్ని భేదాభిప్రాయాలు ఉంటాయి, కాదు ఇది కాదు అది అని చెప్పి కన్విన్స్ చేసి ఏది నిజం ఏది కరెక్ట్ అని అనిపిస్తే దాన్ని యాక్సెప్ట్ చేయటం జనరల్గా ఎక్కడైనా జరిగింది. కానీ మా దగ్గర ఏంటంటే మోస్ట్ ప్రాబబ్లీ అందరు విన్నట్లే ఉంటారు, కొన్ని విషయాల్లో మాత్రం పవర్స్ నాకున్నాయి, ఫైనల్ నాదే రైట్ అని 1-2 సందర్భాల్లో అధ్యక్షులు చెప్పడం జరిగింది, మేము ఒప్పుకోవాల్సి వచ్చింది, అది జరిగిందండి. తర్వాత కొన్ని ఇష్యూస్ వచ్చినాయి మాకు, మాకు కొన్ని డౌట్స్ వచ్చినాయి, కొన్ని ఇబ్బందులు వచ్చినాయి. ఈ ఇబ్బందులన్నీ క్లారిటీ కోసం ఒక ఈసీ మీటింగ్ మేము కావాలని కోరుకున్నాము. కొద్దిమంది అంటే ఒక 14-15 మంది 16 మంది మేము కావాలనుకున్నాము. కావాలనుకున్నప్పుడు సెక్రటరీ జీవిత గారిని రిక్వెస్ట్ చేశాం, మేడం మాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి, ఒక ఈసీ మీటింగ్ పెట్టుకుంటే మనం అవి డిస్కస్ చేసుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటే ఎలా ఉంటుంది, మరి మాకు ఈసీ మీటింగ్ కావాలండి, మరి మీరు సెక్రటరీ గారు కాబట్టి ఒకసారి ప్రెసిడెంట్ నరేష్ గారికి చెప్పి ఒక ఈసీ మీటింగ్ ఏర్పాటు చేయండి అని మేము రిక్వెస్ట్ చేశాము. ఒకసారి 2 సార్లు రిక్వెస్ట్ చేశాము, 3వ సారి ఆవిడ సరేనండి మరి మీరు అందరూ కావాలనుకుంటున్నారు కాబట్టి ఒకసారి ఆయనకు చెప్పి ప్లాన్ చేద్దామని అన్నారు. దాంతోనే ప్లాన్ చేయటం జరిగింది.
అది కాస్త మరి అధ్యక్షుల వారు బిజీగా ఉన్నారో మరి కారణాలు ఏంటో కానీ రాలేదండి. మేము అన్నాము ఆయన రాకపోవడానికి ముందు కూడా ఒక స్టోరీ జరిగింది కదా, ఆయనని వీళ్ళు ఎప్పుడైతే 16 మంది సంతకాలు పెట్టి నన్ను అడిగారో నేను నరేష్ గారికి మెయిల్ ద్వారా తెలియజేయడం జరిగింది. ఇట్లా అందరూ ఎగ్జిక్యూటివ్ ఈసీ మీటింగ్ అడుగుతున్నారు సార్, చాలా డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ ఉన్నాయి కాబట్టి నరేష్ గారు ఒక తేదీ ఒక 6th అని ఒక డేట్ ఆ రోజు మేము ఫిక్స్ చేసుకొని 6వ తారీఖున ఈసీ మీటింగ్ పెట్టండి, మీ అప్రూవల్ గురించి వెయిట్ చేస్తున్నాం అని మెయిల్ పెట్టాం. ఆయన మాకు ఏ రిప్లై ఇవ్వలేదు. మెయిల్ గ్రూప్ అప్పుడు మా గ్రూప్ మొత్తం ఇంక్లూడింగ్ నరేష్ గారి నుంచి 26 మెంబర్స్ ఉన్న ఒక గ్రూప్ లో పోస్ట్ కూడా చేసామండి, ఆయన వస్తున్నామని గానీ రానని పెట్టలేదు. అప్పటికి గ్రూప్ డిలీట్ చేశారు. అప్పుడు అవునవును అప్పటికి గ్రూప్ డిలీట్ చేశారు. నా పర్సనల్ వాట్సాప్ లో పెట్టారు అది. పర్సనల్ వాట్సాప్ అంటే చాలా ఇష్యూస్ జరిగేసరికి మేమే కన్ఫ్యూజ్ అయిపోతున్నాం, ఏది ముందు జరిగింది ఏదైనా జరిగింది అని చెప్పి. అంటే వాళ్ళు ఐ మీన్ నరేష్ గారు ఈ 18 మంది మెంబర్స్ లెక్కలో కాదు, వీళ్ళతో మనం చర్చించక్కర్లేదని చాలా విషయాలు చేశారు. అందులో ఒకటి ఏంటంటే 2019 ఎలక్టెడ్ ఈసీ మెంబర్స్ అందరికి ఒక వాట్సాప్ గ్రూప్ పెట్టుకున్నాం, ఆ గ్రూప్ ద్వారా అంతా కమ్యూనికేషన్స్ చేసుకోవాలి అని. అది కూడా ఎందువల్ల అంటే ఫస్ట్ 2 ఈసీ మీటింగ్స్ లో చాలా విషయాలు వీళ్ళకి జరగకుండా జరిగిపోయాయని వీళ్ళకి తెలియకుండా 18 ఈసీ మెంబర్స్ కి తెలియకుండా జస్ట్ ఒక 4-5 డెసిషన్స్ తో జరిగిపోయాయి. ఎందుకంటే మరి ట్రాన్స్పరెన్సీతో ఉండాలి అని చెప్పి అధ్యక్షుల వారు నరేష్ గారు లాస్ట్ సెక్రటరీగా చేసినప్పుడు చాలా ఫీల్ అయ్యారు, కొంతమంది మెంబర్స్ ఫీల్ అయ్యారు. అలాంటప్పుడు ఈసారి అలాంటి ట్రాన్స్పరెన్సీ ఉంటుంది, ఎందుకంటే మరి అన్న వ్యక్తే ప్రెసిడెంట్ అయ్యారు కాబట్టి మరి అలాంటివన్నీ జరుగుతాయని ఆశించి మేము అడిగాము. మాకెందుకు చెప్పలేదు మే డే అని చెప్పి ఏదో చేశారు. మరి సభ్యులందరూ కలిసినప్పుడు ఈసీ మెంబర్స్ మేము కూడా కలవాలనుకుంటాం కదండి, మేము అడిగాము, మిమ్మల్ని క్వశ్చన్ చేసాం, ఈసారి మాకు చెప్పాల్సిందే మేడం. అది కూడా క్వశ్చన్ చేసామండి. మనం చేసిన యాడ్ ఫిల్మ్స్ గురించి కూడా నేను క్వశ్చన్ చేయడం జరిగింది. అవును, అట్లా మిస్యూజ్ చేయకూడదు కదా. మాకు మేము 2 యాడ్ ఫిల్మ్స్ చూసాము మనం చేసినవి, సో మీతో మేము చూడలేదు. అసలు మాకు చెప్పుంటే మా హస్బెండ్ మేమిద్దరం యాక్ట్ చేసేవాళ్ళం, మేము వేసేవాళ్ళం, మేము కెమెరా ఫ్రీగా తెచ్చేవాళ్ళమేమో, ఎందుకు మన నుంచి 7 లాక్స్ ఖర్చు అయినాయి అనేది, 7.5 లాక్స్ ఖర్చు అయినాయని మేము మిమ్మల్ని అన్నాం. అప్పుడు మనకు గ్రూప్ ఉంది, మీరు పేరునే చెప్పకపోతే గ్రూప్ లో పోస్ట్ చేయొచ్చు కదా అనేది మిమ్మల్ని టార్గెట్ చేసి మేము అందరం అన్నాం. అప్పుడేం మీ మీటింగ్ లో మీరు అందరు కలిపి ఏం చెప్పారు, ఇక్కడ నుంచి ఏది జరిగినా మీ 26 మంది కలిసి డిసిషన్ తీసుకుందాము చెప్తాము అనేది మన దగ్గర మినిట్స్ కూడా ఉన్నాయి, కానీ తర్వాత కూడా జరగలేదు. అది తర్వాత 2nd ఈసీ మీటింగ్కి వెళ్లే ముందు కూడా మేడే వచ్చింది. మేడే రోజు నరేష్ గారు ఏం చేశారంటే మేము ఎంతమందికి అయితే దగ్గర 30 మందికి పెన్షన్స్ ఇస్తున్నాము 6,000 రూపాయలు, ఈ పెన్షన్స్ ఇచ్చే వాళ్ళందరినీ కూడా మేడే రోజు మనం అందరిని కలుద్దాము, లంచ్ అరేంజ్ చేద్దాము, వాళ్ళందరితో మనం వాళ్ళ కష్ట నష్టాలు తెలుసుకున్నట్టు ఉంటుంది, ఇంట్రాక్ట్ అవుదామని చెప్పి ఆయన ఒక ప్రోగ్రామ్ చెప్పారు సడన్గా. సరే నేను రాజశేఖర్ గారు కూడా వెళ్ళాం ఆ రోజు. బట్ అప్పుడు అప్పటికే 1st ఈసీ మీటింగ్లో చాలా గొడవలు జరిగాయి, ఎందుకు మాకు ఈ తెలంగాణ గవర్నమెంట్ గురించి చేసిన యాడ్స్ గురించి మాకు ఎందుకు చెప్పలేదు, మాతో ఎందుకు చర్చించడం లేదని 1st ఈసీ మీటింగ్లో చాలా ఇబ్బందికరమైన సిచ్యువేషన్ ఫేస్ చేసాం. కాబట్టి నేను స్ట్రైట్గా నరేష్ గారిని మరి ఇలా రేపు కలుస్తున్నాం కదా, ఇది మరి మిగిలిన మెంబర్స్ అందరికీ చెప్పారని కూడా నేను అడిగితే, ఇది అవసరం లేదు, ఇది యాక్చువల్గా ఇది జస్ట్ మనం కలుస్తున్నాం అంతే, ఇదేమి ఇట్స్ నాట్ ఏ మీటింగ్, అదర్ మెంబర్స్కి చెప్పాల్సిన అవసరం లేదని అన్నారు ఆయన. బట్ అనుకోకుండా ఆ రోజు అక్కడికి హేమగారు ఆఫీస్కి రావడంతో ఆమెను కూడా రండి అని చెప్పి జాయిన్ చేసుకున్నారు పెన్షనర్స్ మీటింగ్లో. ఆ రోజు నరేష్ గారు పెన్షనర్స్తో మాట్లాడి ఎవ్రీ మే 1st ఇది పెన్షనర్స్ డేగా మనం డిక్లేర్ చేస్తాం, డిక్లరేషన్ కూడా చేసేసారు. తర్వాత జరిగిన ఈసీ మీటింగ్లో మళ్ళీ ఈసీ మెంబర్స్ అందరూ కూడా ఇది ఎట్లా చేస్తారు, ఒక పెన్షనర్స్ డేని కూడా అనౌన్స్ చేసేసి పెన్షనర్స్ని పిలిచి మాట్లాడి, అప్పుడు కూడా మళ్ళీ అందరు నన్నే అన్నారు, ఏమండి జీవిత గారు మీరు అన్నారు కదా లాస్ట్ ఈసీ మీటింగ్లో మాకంతా ఇంటిమేట్ చేస్తామని, మాకెందుకు చెప్పలేదని గట్టిగా అడిగారు వీళ్ళందరూ. అడిగేసరికి అరే సారీ మ్యామ్, 1st ఈసీ మీటింగ్లో కూడా ఆయనకి నచ్చిన లాయర్ని పెట్టుకున్నారు, ఎవరో రాకపోతే ఆయన నచ్చిన ఈసీ మెంబర్ని ఆయనే తెచ్చిపెట్టుకున్నారు. సో గెలవని వాళ్ళని అంటే మన మా మెంబర్స్ తక్కువ ఓట్లు వేసిన వాళ్ళని ఆయన తెచ్చిపెట్టుకున్నారు. ఈసీగా గెలవని కూడా ఒక వ్యక్తిని తీసుకుని వచ్చి ఆయన అదే అండి, ఒకటి కాదు మొత్తం అన్నీ కూడా ఏ ఈసీ మీటింగ్లో 2nd అయినా 1st అయినా ఈసీ మీటింగ్లో చాలా గొడవలు జరిగినాయి అండి, అదేమీ అంత ఈజీగా ఊరికనే అయితే జరగలేదు. అన్ని ఇష్యూస్ మేము అడుగుతూనే ఉన్నాము, అడిగినందుకు గాను మమ్మల్ని పక్కకు పెడుతూనే ఉన్నారు ఆయన ప్రతి దాంట్లో కూడా. అంటే ఎగ్జాక్ట్లీ ఆ ట్రాన్స్పరెన్సీ ఎందుకు మిస్ అవుతుంది అన్నదే మేమందరం అడుగుతున్నాం, తెలుసుకోవడానికి ఈసీ మీటింగ్ అడిగాం మనం ఆయన మేమందరం కలిపి.